భారతదేశం అంతటా లాక్డౌన్ కారణంగా లాక్డౌన్ కారణంగా మొత్తం అన్నీ ఆగిపోయి దాదాపు అరవై రోజులైంది జనాలు ఎక్కడికక్కడికి నిత్యావసర నిత్యావసర కూలీలు కానించి అందరూ చాలా మంది ఎక్కడికి పోలేక అక్కడక్కడే ఉండిపోవాల్సి వచ్చింది వరుస కూలీలతో సహా ఎక్కడెక్కడ ప్రాంతంలో అక్కడే లాక్డౌన్ నిలిచిపోయారు మన నరేంద్ర మోడీ అధికారంగా రెండు నెలలుగా లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది దీన్ని లాక్డౌన్ నాలుగో విడతగా నరేంద్ర మోడీ గారు మొన్న పద్దెనిమిదో తేదీ మనకు పద్దెనిమిదో తేదీ నుంచి మనకు ఆర్టీసీ బస్సులు కొన్ని సడలింపులు ఇచ్చి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళే విధంగా నరేంద్ర మోడీ గారు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తేదీ నుంచి కొన్ని కొన్ని బస్సులు కొన్ని కొన్ని ప్రాంతాలకు ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించేందుగా నిర్ణయించారు అందు దీన్ని తెలియజేయడం అనగా ప్రజలకు అందుబాటులో బస్సులు వచ్చే విధంగా తెలియజేయడం అయింది